राष्ट्र ప్రభుత్వం ఆదేశాల మేరకు అధిక ధరలకు మద్యం రేట్లు పెరగడంతో మద్యాన్ని పోలీసులు కన్నుగప్పి మద్యం అక్రమదారులు వివిధ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం కానిస్టేబుల్ శ్రీనివాసరావు చిలకలగడ్డ చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా ద్విచక్ర వాహనంపై విశాఖ వెళ్తుండగా బొడ్డవర చెక్పోస్ట్ వద్ద ఎస్కోట్ పోలీసులు తనిఖీ చేయగా సదరు వ్యక్తి వద్ద 28 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంలో తనిఖీలో భాగంగా విజయవాడ ఏలూరుకి సంబంధించి ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి కూడా 2 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు అని ఎస్కోట్ సీఏ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 7:30 గంటల మధ్య ప్రాంతంలో బొడ్డవర చెక్పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది చెక్పోస్ట్ విధులు నిర్వర్తిస్తుండగా చింతపల్లి శ్రీనివాస్ అనే అనంతగిరి పోలీస్ స్టేషన్కి చెందినటువంటి కానిస్టేబుల్ బ్యాగ్లో 29 మద్యం బాటిల్స్ క్వార్టర్ బాటిల్స్ ఉన్నవి. అక్రమ మద్యం కలిగినందుకు ఆయన మీద అక్రమ మద్యం కలిగినటువంటి కేసు అనేది నమోదు చేయడం జరుగుతుంది. అదే రకంగా ఇంకొక ఇద్దరు కుర్రవాళ్ళు బెజ్జంకి సాయి గణేష్ బెజ్జంకి కిషోర్ అనే ఇద్దరు వ్యక్తులు అరకు నుంచి గంజాయి రవాణా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా గంజాయి తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇంకా ఇందులో ఎవరైనా పాత్రధారులు ఉన్నట్లయితే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటారు.